Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రపతి ఎన్నికలకు టీడీపీ దూరం వ్యూహం ఇదేనా? వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలు ఏపీ రాజకీయాలకు ఓ టర్నింగ్ పాయింట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ విపక్ష కూటమిలో నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులు ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాన్ని ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి వైసీపీ మద్దతు ప్రకటించగా టీడీపీ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అటు బహిరంగంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేక, అలాగని విపక్ష కూటమి అభ్యర్థికి సయ్యనలేక టీడీపీ అధినేత చంద్రబాబు సతమతమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ ద్రౌపది ముర్మును విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. వీరిలో ఎన్డీఏకు తమ అభ్యర్థి ముర్మును గెలిపించుకునేంత మెజారిటీ ఇప్పటికే వచ్చేసింది. అయిన విపక్షాలు కూడా యశ్వంత్ సిన్హాకు పూర్తిగా మద్దతు ఇవ్వడం ద్వారా ముర్ముకు గట్టి పోటీ ఇప్పించాలనే పట్టుదలతో ఉన్నాయి. అప్పుడే మోడీ షా దురహంకారానికి చెక్ పెట్టొచ్చని యోచిస్తున్నాయి. దీంతో ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలోని రాజకీయ పార్టీలు తీసుకోబోయే నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంతో మూడేళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఎన్డీఏ తరఫున కేంద్రంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బేషరతుగా మద్దతిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రకటించింది. వాస్తవానికి వైసీపీ మద్దతు లేకపోయినా ద్రౌపది ముర్ము సునాయాసంగా గట్టెక్కే అవకాశం అయితే ఉంది. అయితే ఎన్డీఏకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉన్న విపక్షాలకు మద్దతు ఇచ్చిన సీఎం జగన్ కేంద్రం ఆగ్రహానికి గురి కావడం ఖాయం. దీంతో ఎందుకొచ్చిన తంట అని జగన్ ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్న విపక్ష టీడీపీ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇప్పుడు వైసీపీ ఎదురు చూస్తోంది. ఏపీలో ఇన్నాళ్లు కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ పోటాపోటీగా వ్యవహరించాయి. వ్యవసాయ చట్టాలైనా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా ఎన్డీఏ అభ్యర్థులకు బేషరతుగా మద్దతిస్తూ వచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాలని విభజన హామీలను తాకట్టు పెట్టి మరి ఎన్డీఏ ముందు సాగిలపడడం ఎందుకన్న ప్రశ్నలు వినిపించినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మారుతోంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీకి మూడేళ్లుగా నిరాశ ఎదురవుతోంది. దీంతో ఈసారి టీడీపీ తీసుకోబోయే నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి టీడీపీ తీసుకున్న నిర్ణయంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా భవిష్యత్తులో పరోక్షంగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీడీపీ నిర్ణయం కోసం బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ బేషరతుగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ తీసుకుపోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇప్పటివరకు బీజేపీ మద్దతు కోసం విష ప్రయత్నాలు చేసిన టీడీపీ ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రకటించిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఎన్డీఏకు మద్దతు ఇవ్వకపోయినా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోతే టీడీపీకి వచ్చే నష్టమేమీ ఉండకపోవచ్చు. దీంతో ఆ దశగా టీడీపీలో చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.